స్వాగతం. వార్తలను వివరాలు చూద్దాం. నేరరహిత సమాజం నిర్మాణం అందరి బాధ్యత. విద్యార్థి దశలో క్రమశిక్షణతో ఉన్నత స్థానాలు పొందడం సులభతరమని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ అన్నారు. ఈ నెల 4వ తేదీన సోమవారం బ్రాగోలు జిమ్స్ ఆసుపత్రి సమావేశ మందిరంలో విద్యార్థులకు సామాజిక బాధ్యతతో మంచి లక్షణాలు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఎస్పీజీఓ రాధిక ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క్యాంపస్ క్యాప్స్ ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ మాట్లాడుతూ చదువుతో పాటుగా విద్యార్థులకు సమయపాలన, స్కిల్ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఉన్నతమైన పౌరులుగా సమాజంలో గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. క్యాంపస్ క్యాప్స్ పోలీసింగ్ విధానం నేటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ 5 రోజులు శిక్షణ పొందిన వారికి శుభాకాంక్షలు. 100,000 మందికి 2,222 పోలీసులు ఉండాలి, కానీ మన జిల్లాలో 114 మంది మాత్రమే ఉన్నారు. అంటే వారు ఎంత కృషి చేస్తున్నారో గుర్తించాలన్నారు. దీనిని అధిగమించడానికి ప్రజలలో అవగాహన కల్పించాలని, అలాగే మేము ఉన్నాము అని క్రాప్స్ ముందుకు రావాలని అన్నారు. తప్పును తప్పు అని చెప్పడానికి ఎనర్జీ కావాలన్నారు. ఎక్కడైనా ఏదైనా అంశాన్ని వీడియోలు తీసి వాట్సాప్ పెట్టడమే కాదు, ఆ అంశంపై స్పందించాలన్నారు. అటువంటి విధంగా మీరు తయారు అవ్వడానికి క్రాప్స్ శిక్షణ అన్నారు. ఎస్బీజీఓ రాధిక మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ క్యాంపస్ క్యాప్స్ విధానం అన్నారు. దీని ద్వారా ఇది చాలా సులభతరం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, ప్రతి విద్యార్థి జాతి నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలని ముఖ్య ఉద్దేశంతోనే పోలీస్ వారికి సహకరించి నేరరహిత సమాజానికి కృషి చేయాలని ఎస్పీ హితో పలికారు. ఈ క్యాంపస్ నిర్వహణలో నిరంతరం అన్ని పనుల్లో సహకరించిన మా పోలీస్ సిబ్బందికి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ బాలమురళీకృష్ణ, దింక్ హెంగర్ సీఈఓ డాక్టర్ డి గోపీచంద్, అదనపు ఎస్పీ కె శ్రీనివాసరావు, డిఎస్పీలు ఎం మహేంద్ర, జి శ్రీనివాసరావు, ఆర్ఏలు ప్రేదీపు, ఉమామహేష్, జిల్లాలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.